వైజాగ్ నుంచి మీ ప్రయాణం ఎలా మొదలైంది? చిన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి ఇంటి ముందు ఇలా వీధిలో అలా మొదలైంది. సో మా పేరెంట్స్ నా ఇంట్రెస్ట్ చూసి జాయిన్ చేయడం జరిగింది క్రికెట్ కోచింగ్ అట్ ది ఏజ్ ఆఫ్ 7-8. నేను ప్రొఫెషనల్గా క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళి కోచింగ్ అది తీసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పటి వరకు ఇగో ఇలా చూస్తున్నారు క్రికెట్ ఆడుతూ. మీకు ప్లేయర్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మ్యాచ్ ఏది? అన్ని మ్యాచెస్ చాలా స్పెషల్. నేను ఆడిన 72 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ అలా కాకుండా ముందు ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రాక్టీస్ మ్యాచెస్ కానీ ప్రతి మ్యాచ్ నుంచి లెర్నింగ్ తీసుకుంటాను. సో ప్రతి మ్యాచ్ స్పెషల్. దీంట్లో సక్సెస్ వచ్చిన మ్యాచెస్ కొన్ని స్పెషల్ ఉంటాయి, లెర్నింగ్స్ అంటే ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యి లెర్నింగ్ తీసుకున్న మ్యాచెస్ కొన్ని స్పెషల్ ఉంటాయి. సో అన్ని ప్రతి మ్యాచ్ స్పెషల్ అనే నేను చెప్తాను, ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ ఐ లవ్. సో యునో ఐ ఆల్వేస్ ఎంజాయ్ ప్లేయింగ్. సో ప్రతి మ్యాచ్నే, ప్రతి ప్రాక్టీస్ సెషన్, ఇన్ఫ్యాక్ట్ ప్రతి ప్రాక్టీస్ సెషన్ కూడా స్పెషలే. బట్ అవుట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ 100 వేరాజ్ మా మమ్మీ డాడీ ముందు కొట్టాను వైజాగ్లో ఏసీఏ విడిసిఏ స్టేడియంలోని. సో దట్ వుడ్ బీ మై స్పెషల్ 100. అండ్ ఇంకోటి 100 నేను రంజీ ట్రోఫీలో కొట్టడం జరిగింది, అది మా కోచ్ ముందు కొట్టాను. సో కోచ్ సార్ టీమ్తో ట్రావెల్ చేస్తున్నారు అండ్ ఈ వాజ్ వాచింగ్ ద గేమ్. సో ఈ 200 నా లైఫ్లో స్పెషల్ పర్సన్స్ వీళ్ళిద్దరూ. సో వీళ్ళిద్దరూ ముందు కొట్టడం నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇండియన్ టీమ్తో మీ డ్రెస్సింగ్ రూమ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఇండియన్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ చాలా నార్మల్ ఉంటుంది. సో మీకు ఎలా చెప్తే అంటే ఇప్పుడు నేను ఏ టూర్స్ అవి చేస్తున్నా ఒక 2-3 ఇయర్స్ నుంచి. సో మా ఏ టూర్స్లోని అన్ని మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ ఏ టూర్స్ నుంచే ఇండియాకి ఆడడం జరిగింది. సో ఏ టూర్స్లో అయితే మాకు ఏ బిహేవియర్ ప్యాటర్న్స్ కానీ ఏ లైవ్లీహుడ్ కానీ ఉంటుందో అదే ఇండియన్ టీంలో కూడా మేము చూసాం. అండ్ కమింగ్ టు విరాట్ భయ్య, వీళ్ళందరూ ఇంకొద్దిగా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, పాజిటివ్, చాలా పాజిటివ్ ఉంటారు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఇండియన్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ ఎక్స్పీరియన్స్ నన్ను అడిగితే చాలా ఎనర్జీ వైబ్ అది ఉన్నది. సో అది టెస్ట్ T20 ODIs ఏ ఫార్మాట్ని ఇష్టపడతారు? ఓకే, నన్ను అడిగితే నేను పర్సనల్గా టెస్ట్ ఇష్టపడతాను, ఎందుకంటే ద ఛాలెంజెస్, మీకు 5 డేస్లోని మీకు బోల్డ్ ఛాలెంజెస్ వస్తాయి, పిచ్ కండిషన్ మారుతుంది, అపోనెంట్స్ మారుతారు, బ్రేక్స్ వస్తాయి, బ్రేక్ నుంచి మెంటల్ స్టెబిలిటీ అనేది మీకు టెస్ట్లో తెలుస్తుంది. ఎందుకంటే 5 డేస్ మ్యాచ్లోని మీకు 5 డిఫరెంట్ క్లైమేట్ కండిషన్స్ వస్తాయి, వికెట్ కండిషన్స్ డిటరేట్ అవుతూ ఉంటాయి, ఒక్కోసారి బెటర్ అవుతూ ఉంటాయి. సో అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ గేమ్. క్రికెట్ అంటే ఎక్కువ అన్ప్రెడిక్టబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో టెస్ట్ నా ఫేవరెట్. అండ్ ఓడిఐ T20, యా, ఇట్స్ బేసికలీ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడర్. బట్ టెస్ట్ వచ్చి ద రియల్ ఫ్లేవర్, టెస్ట్ క్రికెట్ అనేది మీకు రియల్ ఫ్లేవర్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో నా ఫేవరెట్ వచ్చి టెస్ట్స్. మీ ఫిట్నెస్ మంత్ర ఏంటి? నేను అన్నీ తింటా, అలా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. బట్ ఐ విల్ మేక్ ష్యూర్ నేను తిన్నింది మళ్ళీ వచ్చి గ్రౌండ్లో ఖర్చు పెడతాను. సో యా, ఫిట్నెస్ అది నేను ఆపకుండా చేస్తాను. అండ్ ఇన్ ద సెన్స్ కన్స్ట్రక్టివ్గా, అంటే నా ఫిట్నెస్ కోచ్, మా టీమ్, ఫిట్నెస్ కోచ్ అందరూ, వీ హ్యావ్ అ స్కెడ్యూల్, వీ నో వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లోని మీరు ఎంత ఫిట్ ఉంటేనే మీకు అంత ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే క్రికెట్ చేంజ్ అవుతా వచ్చింది. ద ఫిట్టర్ యు ఆర్, ద బెటర్ మైండ్ యూ హ్యావ్. సో ఫిట్ అనేది ఫర్ అ బెటర్ మైండ్ అండ్ ఫర్ అ బెటర్ ఎగ్జిక్యూషన్ నన్ను అడిగితే. సో దానివల్ల మేము ఫిట్ ఉండాలి. అండ్ ఫిట్నెస్ మంత్రం అన్నీ తింటా, బట్ ద సేమ్ టైమ్ స్వీట్స్ అవి తిన్ను. అండ్ యునో వీ డూ అ కన్స్ట్రక్టివ్ ట్రైనింగ్, లైక్ ఐ టోల్డ్ యూ, ఈ రోజు ఇది చెయ్యాలి, స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉంటుంది, విచ్ విల్ అలౌ అవర్ బాడీస్ టు బీ ఫిట్ అండ్ షార్ప్. మీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు, యువతరానికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? సి, నన్ను అడిగితే అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఫీల్డ్లోనే ఉంటాయి, నాట్ ఓన్లీ క్రికెట్. మీరు టెన్నిస్ ప్లేయర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే బ్యాడ్మింటన్ ప్లేయర్, లేకపోతే స్కేటర్ అయ్యి ఉండొచ్చు, డాన్సర్, కాలేజ్ గోయింగ్ అయ్యి ఉండొచ్చు, మీ ప్రొఫెషన్లో మీకు చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. అవి ఎలాగ హ్యాండిల్ చేయాలని నన్ను అడిగితే ఇట్స్ నేనేం చెప్తానంటే మీకు మెంటల్ డిసిప్లిన్ చాలా అవసరం. సో ద బెటర్ మైండ్ యూ హ్యావ్, ద బెటర్ యూ విల్ హ్యాండిల్ యువర్ సెల్ఫ్ డ్యూరింగ్ బ్యాడ్ టైమ్స్. బ్యాడ్ టైమ్స్ అనేవి కామన్. సో ఆ బ్యాడ్ టైమ్స్ నుంచి మీరు ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారు అనేది యాజ్ అ పర్సన్ మీకు తెలియాలి. సో ఇఫ్ యూఆర్ డిపెండింగ్ ఆన్ సమ్మన్, యా, మెంటర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, బట్ స్టిల్ మెంటర్స్ ఒక కొంచెం వరకే మీకు హెల్ప్ చేస్తారు. మెంటర్స్ ఆ స్టేజ్ వెళ్ళిపోయిన తర్వాత
మీకు మీరే హెల్ప్ చేసుకొని మీకు మీరే బయటికి తెచ్చుకోవాలి. దానికి ఏమవుతుందంటే మీ డిసిప్లిన్ లైఫ్ ఆన్ అండ్ ఆఫ్ ద ఫీల్డ్, లైక్ సే ఆన్ అండ్ ఆఫ్, అంటే నాకు వచ్చి క్రికెట్ క్రికెట్ బయట, మీకు వచ్చి స్టడీస్ స్టడీస్ బయట, మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి, మీ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఏదైనా ఇవన్నీ మీరు బ్యాడ్ టైమ్స్లో ఉన్నప్పుడు చాలా యూజ్ అవుతాయన్నమాట. మంచి మీ చుట్టూ మంచి ఫ్రెండ్స్ ఉండాలి, ఎందుకంటే యూ షుడ్ ఆల్వేస్ థింక్ పాజిటివ్, హియర్ పాజిటివ్, స్పీక్ పాజిటివ్. మీకు ఆ పాజిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి లైఫ్లో. సో నా సలహా ఏంటంటే మంచి స్పేస్లో ఉండండి, కీప్ వర్కింగ్ హార్డ్, అండ్ మీరు అనుకుంది చెయ్యాలన్న డిటర్మినేషన్ ఉండాలి, అండ్ దానికోసం మీరు ఏదైనా చెయ్యాలి. సో ప్రతిరోజు గెలుస్తారని అన్ను, బట్ రిజల్ట్స్ పక్కన పెట్టి మీరు ప్రాసెస్ మీద యునో ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తే మీరు అనుకుంటున్న డిజైర్డ్ రిజల్ట్స్ కంపల్సరీ ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పటికైనా మీ దగ్గరికి వస్తుంది. అండ్ మీ ఫేవరెట్ హ్యాంగ్అవుట్ స్పాట్? నా ఫేవరెట్ అంటే నేను వైజాగ్లో తక్కువ ఉంటా, సో ఆబ్వియస్గా ఇల్లు. టైం ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదాం అని చూస్తాను. అదర్ దాన్ దాట్ ఎనీ లోన్లీ కామ్ ప్లేస్ నాకు చాలా ఇష్టం. ఐ లైక్ టు స్పెండ్ మై సెల్ఫ్ అలోన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, అండ్ యునో విత్ ఫేవరెట్ పీపుల్ అరౌండ్, అండ్ మ్యూజిక్ వింటూ కామ్గా ఈ సౌండ్లు అవి లేకుండా హ్యాపీగా ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండడం నాకు ఇష్టం. అది ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, నో పర్టికులర్ స్పాట్ యాజ్ సచ్, బట్ యా ఎనీ కామ్ అండ్ పీస్ఫుల్ స్పాట్. యంగ్స్టర్స్కి మీ అడ్వైజ్ ఏంటి? నా ఏజ్లో ఉన్న వాళ్ళకి, చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా, ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ విచ్ కెన్ బి డన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే కొంతమంది బ్యారియర్స్ పెట్టుకుంటారు, ఈ టైంలో నేను ఇది చేసేయాలి, ఇది చేసేయాలి, ఇది చేసేయాలని. కొద్దిగా స్టీరియోటైప్ ఉంటుంది నేను మాట్లాడుతుంది, బట్ స్టిల్ గో బ్యాక్ టు బేసిక్స్. ఏ టైం అనేది మనం పెట్టుకుంటాం, ఈ టైం అనేది ఉండదు సక్సెస్ అవ్వడానికి. దట్ క్యాన్ బి అచీవ్డ్ ఇన్ 1 మంత్, 1 ఇయర్ ఆర్ 3 ఇయర్స్. సో డోంట్ కీప్ అ టైమ్ లిమిట్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు నచ్చిన ప్రొఫెషన్, నచ్చిన పని, లేకపోతే ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ సమ్ ఎగ్జామ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ లైఫ్, మేక్ ష్యూర్ యూ గివ్ ఇనఫ్ టైమ్ టు ఇట్ అండ్ నెవర్ బీ ఇన్ అ రష్ ఆర్ నెవర్ టేక్ యునో షార్ట్ కట్స్. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా పైకి వెళ్తారో అంత ఫాస్ట్గా వచ్చేస్తారు. సో ఎక్స్పీరియన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ టీచర్. సో ద మోర్ ఎక్స్పీరియన్స్డ్ యూఆర్ ద బెటర్ యూ కెన్ హ్యాండిల్ యువర్ సెల్ఫ్. సో నన్ను అడిగితే నేను చెప్తాను, టైం పట్టినా పర్లేదు, మేక్ ష్యూర్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ మైండ్ఫుల్లీ. సో మైండ్ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం చేస్తున్న ప్రతి పనికి. గివ్ ఇట్ అ పర్పస్ అండ్ గివ్ టైమ్. పేషెన్స్ ఇస్ ద కీ నన్ను అడిగితే. మనం ఎంత ఓర్క్ తోటి మనకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్తాం తప్పకుండా రిజల్ట్స్ వస్తాయి. ఫర్ దాట్ యూ గాట్ టు బీ వెరీ డిసిప్లిన్. అట్ ది ఎండ్ నేను అదే చెప్తాను, be helpful to others which will give a good space to you, and you know, have a good routine life for you, like basic lifestyle or whatever it is. Keep it healthy and you know, keep your mind healthy. It will definitely make you reach your goals. Adaithe na advice.